హాయ్, ఈరోజు మా టాపిక్ వచ్చేసి మెటబాలిక్ రేట్ డిక్రీజ్. సో చాలామందికి మెటబాలిజం అనేది ఎలా తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అనే విషయం తెలియదు. సో మన బాడీలో రెండు రకాల మెటబాలిజం ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్లూకోజ్ మెటబాలిజం, రెండోది వచ్చేసి కీటోన్ మెటబాలిజం. సో మనలో ఆల్మోస్ట్ 90% పీపుల్లో గ్లూకోజ్ మెటబాలిజం రన్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ ప్రైమరీగా గ్లూకోజ్ని యూజ్ చేసుకుంటుంది, సెకండరీగా కీటోన్స్ని స్టోర్ చేసుకుంటుంది, అంటే ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. సో మనమైతే ఎలాగైతే మన దగ్గర ఒక 2000 లేదా 5000 10000 లిక్విడ్ క్యాష్ ఉంచుకొని మిగతా అంతా బ్యాంక్లో సేవింగ్ అకౌంట్లో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లాగా స్టోర్ చేసుకుంటాం. సో అది ఎందుకు అంటే సేఫ్టీ కోసం. బ్యాంక్లో ఎందుకు స్టోర్ చేసుకుంటామంటే సేఫ్టీ, రేపటి మన నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో మనకి ఏమైనా ఇబ్బంది అవుతే మన దగ్గర డబ్బులు లేకుంటే మనం బ్యాంక్ నుంచి మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో బాడీ కూడా సేమ్ అంతే. సో ఫ్యాట్ని ఒక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా లేదంటే కరెంట్ సేవింగ్ అకౌంట్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఒక మన చేతిలో ఎలా అయితే లిక్విడ్ క్యాష్, మన దగ్గర ఈ నోట్లు కానీ చిల్లర ఉన్నాయి కదా, సో వీటిని మన బాడీ గ్లూకోజ్ లాగా స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా అవసరం. సో మనం బయటికి వెళ్తే ఒక ఛాయ్ తాగాలన్నా, ఏదైనా తినాలన్నా, ఏదైనా కొనాలన్నా, సో మన దగ్గర 100, 200, 300 చేంజెస్ ఉండాలి. సో బాడీలో గ్లూకోజ్ కూడా ఈ యొక్క లిటిల్ అమౌంట్ మనకైతే మన దగ్గర చేతులు ఎలా అయితే జేబులో ఉన్న క్యాష్ ఎలాగో లిటిల్ అమౌంట్ ఉంటుందో, గ్లూకోజ్ కూడా మన బాడీ లిటిల్గానే స్టోర్ చేసుకుంటుంది. యాక్చువల్ స్టోరేజ్ వచ్చేసి మన ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగైతే మనకు ఎక్కువ మొత్తంలో ఉంటాయో మన బాడీ కూడా ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఎలాగే మన బాడీ మనం ఎక్కువైతే ఎలాగ మనం ప్రతిసారి మనకు క్యాష్ కావాలంటే మన బ్యాంక్ వెళ్ళాం, మన జేబులో కానీ లేకపోతే మన ఇంట్లో లాకర్లో కానీ చెక్ చేస్తాం, లేకుంటేనే మనం బ్యాంక్ వెళ్తాం. సో బాడీ కూడా అంతే, మన దగ్గర గ్లూకోజ్ లేకుండానే ఫ్యాట్ని తీస్తుంది, బర్న్ చేస్తుంది, ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటుంది. సో మరి అలాంటప్పుడు మన అసలు బాడీలో మెటబాలిక్ రేట్ ఎంత తగ్గుతుంది అనేది చూద్దాం. సో నార్మల్గా అయితే ఒక యావరేజ్ పర్సన్కి డైలీ ఒక 2000 క్యాలరీస్ అవసరం అనుకుందాం. ఈ యావరేజ్ పర్సన్కి మామూలుగా అవసరమయ్యే క్యాలరీస్ చెప్తున్నాను. సో మీరు ఆ 2000 క్యాలరీస్ అనేది మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే, సో నార్మల్ పర్సన్ రైస్ కానీ చపాతి కానీ సమ్ సింపుల్ షుగర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా షుగర్స్ ఉంటాయి. సో షుగర్ని కంట్రోల్ చేయాలి కాబట్టి బాడీ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఏదైనా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకుంటే అది ఎక్సెస్ అమౌంట్, మీ బాడీకి రిక్వైర్మెంట్ కానీ ఎక్సెస్ ఉంటే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే అంత స్టోర్ చేస్తుంది. ఓకేనా? లేదు, మీరు తీసుకునేది ఇదైతే గ్లూకోజ్ మెటబాలిజం, నేను చెప్పేది ఎక్సెస్ అమౌంట్ తీసుకుంటే గ్లూకోజ్ మెటబాలిజంలో జరిగేది. లేదు, ఫ్యాట్ మెటబాలిజంలో మీరు 2000 తీసుకున్నారు కానీ షుగర్స్ కాదు కేవలం ఫ్యాట్స్ అని చెప్పాం కదా, కీటో డైట్ తీసుకున్నారు అనుకోండి. సో మీకు ఫ్యాట్ తీసుకున్నప్పుడు మీ బాడీలో ఇన్సులిన్ అనేది అవసరం ఉండదు. ఓకే, సో మీకు గ్లూకోజ్కి ఎంత అవసరం ఉంటుందో ఇన్సులిన్కి అయితే మన ఫ్యాట్స్కి అంత అవసరం ఉండదు. సో నార్మల్ లెవెల్స్ ఇన్సులిన్ అనేది ఆల్వేస్ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా బాడీ రిలీజ్ చేస్తుంది, బట్ ఎక్సెస్గా హై అమౌంట్ ఇన్సులిన్ అనేది అవసరం ఉండదు. సో ఈ ఇన్సులిన్ రిలీజ్ మీ బాడీ ఏం చేస్తుంది అంటే, ఒకటి మీరు తీసుకున్న కంప్లీట్ 2000 క్యాలరీస్ని బర్న్ చేస్తుంది, ఈవెన్ మీ మోర్ దెన్ 2000 తీసుకున్నా సరే మీ బాడీ స్టోర్ చేస్తుంది. ఓకేనా? బట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్సులిన్ మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేస్తుంది, అబ్సెన్స్ ఇన్సులిన్ లేకుండా మాత్రం ఖచ్చితంగా బర్న్ చేస్తుంది. ఇప్పుడు డౌట్ ఏంటంటే మన మెటబాలిక్ రేట్ అనేది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది ఈవెన్ ఇన్సులిన్ ఉంటే. ఓకే, ఇన్సులిన్ ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు షుగర్స్ మీరు రైస్ తీసుకున్నారు బట్ మీరు కేవలం 1500 క్యాలరీస్ తీసుకున్నారు. సో ఎనీ షుగర్స్, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఎనీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు మీ బాడీలో ఖచ్చితంగా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. బట్ మీరు తీసుకుంది 1500 క్యాలరీస్ అంటే 1500 మాత్రం తీసుకుంది, మీ బాడీ కావాల్సిన 2000, ఇంకా 5000 తక్కువ తీసుకున్నారు, మీ బాడీ అప్పుడు ఏం చేయాలి, మీ బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ నుంచి ఇంకొక 500 యాడ్ చేయాలి, యాడ్ చేసి టోటల్గా 2000 మీ బాడీ మళ్ళీ ఎనర్జీ కింద యూజ్ చేసుకోవాలి. కానీ ఇది ఇలా జరగదు. ఎందుకు జరగదు, ఎందుకంటే మీరు తీసుకున్న ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల మీ బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ బర్న్ని సపరేట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఫ్యాట్ బర్న్ అనేది జరగదు. సో మరి 500 అనేది మీ ఫ్యాట్ నుంచి మీ బాడీకి రావు, కేవలం ఈ 1500 మాత్రమే బర్న్ అవుతుంది. సో మీ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఈవెన్ మీ బాడీలో జరిగే మెటబాలిజం, మెటబాలిక్ రేట్ వల్ల మీ బాడీ ఎనర్జీ తయారవుతుంది, కార్డినల్ ఫంక్షన్స్, యాక్టివిటీ, ఎనర్జీ లెవెల్స్ ఉండాల్సినవన్నీ మళ్ళీ 500 క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి. సో మీ బాడీ ఈవెన్ మెటబాలిక్ మెటబాలిజం తగ్గిస్తుంది. ఎందుకంటే ఈవెన్
ఇంకో 100 క్యాలరీ స్టోర్ అయ్యి ఉన్నా కానీ దాని నుంచి మీ బాడీ యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే మీరు ఈ 1500 కంప్లీట్గా గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కావు ఎన్ని కార్బోహైడ్రేట్ తీసుకున్నా సరే మీకు ఈ 1500 తీసుకున్నా 1000 తీసుకున్నా సరే మీ బాడీ మీ తీసుకున్న ప్రతిసారి గ్లూకోజ్ కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీ బాడీ ఏం చేస్తుంది అంటే ఈ 1500 బర్న్ చేస్తుంది. మీ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇది ఫ్యాట్ని బర్న్ చేయలేదు. సో దానివల్ల మీ బాడీలో మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. ఈ యొక్క రేట్ అనేది మెటబాలిక్ రేట్ అనేది కదా తగ్గిపోతుంది. సో ఇది చాలామంది తెలియదు, కేవలం సింపుల్గా మనం తీసుకునే క్యాలరీస్ ఇన్ అవుట్ అనుకుంటున్నారు. సో మనం ఇన్ అంటే 1000 తీసుకుందాం, అవుట్ 2000 ఉంటుంది కదా. సో ఈ 1000 ఇంకో 1000 మనకు కావాలి కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ ఉంది కదా, ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది. సో మనం ఇది అవుట్ అవుతుంది, వెయిట్ లాస్ కావచ్చు అనుకుంటున్నారు, అలా జరగదు. మీ బాడీ అలా డిజైన్ చేయవలేదు, ఎందుకంటే హార్మోన్స్ ఎవ్రీథింగ్ అనేది అన్నింటినీ మనం డిసైడ్ చేస్తాయి. ఫ్యాట్ బర్న్ చేయాలా, ఫ్యాట్ స్టోర్ చేయాలా, ఏం చేయాలనేది ఇన్సులిన్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, డిసైడ్ చేస్తుంది, డైరెక్ట్ డిసైడ్ చేయదు. ఓకే, సప్రెస్ చేస్తుంది ఫ్యాట్ బర్నింగ్ని అండ్ ఫ్యాట్ స్టోరింగ్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆల్రెడీ దీని గురించి ఇంకో ప్రీవియస్ ఒక వీడియో చేస్తాం, ఈ వీడియో ఒకటి చేస్తున్నాం, నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం, దాని గురించి ఇంకా డీప్ చెప్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.